హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్కి అయితే వచ్చేసినాము. ఇంకా నేర్చుకునే వాళ్ళు రాలేరు, ఎందుకంటే మీ గురించి తెలుసు కదా. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చేస్తాం. వచ్చి రాగానే మిషన్లు క్లీన్ చేసుకొని, షాప్ క్లీన్ చేసుకొని, దీపం పెట్టి అన్ని చేసుకొని మేము కొంచెము నీట్ చేసినాక వాళ్ళు 10:30 అట్లా వస్తారు. ఇక రాగానే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా ఏదన్నా చెప్దాం అనిపించి, వాళ్ళు కట్ చేసేది ఏదన్నా ఉంటే మీకు కూడా చూపిస్తాము. లేదు, వాళ్ళకి ఏమి లేదనుకో, నార్మల్గా మిషన్లు చాలా మంది కుడతారు కానీ తెలియదు ఆయిల్ ఎక్కడెక్కడ వేసుకోవాలి. ఈ ప్లేస్ లో కూడా ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ తిరిగే దగ్గర ఇలాంటి దారాలు ఏమన్నా గట్టినాయా? ఇగో ఇట్లా చూడు, నేర్చుకునే వాళ్ళు కానీ మనకు గట్టిగా అయిపోతుంటది దగ్గరికి. ఇంతగానం దారం ఉంది ఇలా దగ్గరికి, ఇట్లా ఉల్టా తిప్పాలి. ఉల్టా తిప్పితే దారం అంతా ఇగో వచ్చేస్తుందా. ఇంతగానం చాలా వచ్చింది. మన మిషన్లు రెగ్యులర్ గా చూడకపోతే ప్రాబ్లం. సూదితో సహా చూడండి, ఇట్లా పెడతారు తెలియక. ఇది ఇంట్లో దీనికి పోతుంది, దీనికి పోయి ఇంట్లోకెళ్ళి ఇంట్లోకి వస్తాయి. ఇవేవైనా ఇక్కడ ఇక్కడ అసలు సామాన్ పెట్టొద్దు. నార్మల్ గా బాబీని ఇక్కడ పెడతామా, ఇక్కడ పెట్టొద్దు. దీనికి తలిగేలాగా పెట్టొద్దు. నేను తలిగేలాగా పెట్టినాం అనుకోండి, ఏవైనా క్లాత్లు అయినా దారాలైనా ఇంట్లో దాడతాయి. ఈ దారం ఇంట్లో దట్టినా ప్రాబ్లమే గట్టిగా అయిపోతుంది. మనం మిషన్ ఏమో ప్రాబ్లం అయింది అనుకుంటాం, అక్కడ దట్టిన ప్రాబ్లం. చాలా మంది ఏమంటారంటే మిషన్ ప్రాబ్లం అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం డాక్టర్ ఫీజు పెట్టినట్టు మిషన్ రిపేర్ కు ఫీజు లాగా పెట్టాల్సి వస్తుంది. అస్సలు మిషన్ పాడు. డాక్టర్ చెకప్ చేసినట్టు మిషన్ చెకప్ చేస్తే 500 ఫీజు. మాకే కొంచెం చిన్న చిన్న వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. కొత్తగా కుట్టే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఇవైతే ఫాలో కావాలి. కొంచెం రోజు క్లీన్ చేసుకోవాలి. క్లాత్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మిషన్ అంతా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు అయితే మనం క్లాస్లో వీడియోకి వెళ్దాం. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెండే రెండు పాయింట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ఆ బ్లౌజ్ కటింగ్ ఏంది, ఎంత సైజ్ వాళ్ళకి ఏంది అనేది నేను వీడియో మొత్తం క్లియర్గా చెప్తాను. టూ పాయింట్స్ తోటి మన బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. చాలా ఏజ్ ఆమె, కానీ ఏజ్ ఆమె అయినా కానీ బ్లౌజ్ ఎలా ఉంటుంది, ఎలా తొడుగుతుంది, పెద్దవాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు ట్రెండింగ్లా అలా. బ్లౌజ్ 2 పాయింట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూపిస్తా. నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి చూడండి, రెండు క్లాత్లు, ఈ రెండు క్లాత్లకు ఈ రెండు లైనింగ్లు నేను మీటర్ మీటర్ తీసుకున్నా, 2 మీటర్ తీసుకున్నా, వాష్ చేసిన ఈ మీటర్ మీటర్ క్లాత్ తోటి మనం ఈ క్లాత్ తీసుకున్నాం కదా, రెండు ఒకటేసారి పెట్టి ఎలా కట్ చేస్తాను. 2 బ్లౌజెస్ ఒకేసారి పెట్టి కట్ చేయడము, మళ్ళీ క్రాస్ కట్టింగ్ గా స్టేట్ కట్టింగ్ గా అని వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి మనం వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, దేని గురించి అయితే మనం బ్లౌజ్ కట్టింగ్ విధానంగా నేర్చుకునే విధానం ఫస్ట్ స్టార్టింగ్ ఏముంటది. నార్మల్ గా మనం ఫస్ట్ ఇవి బాగా కాటన్ కదా, కాటన్ క్లాత్ లకి ఏం కాదు, సింథటిక్ క్లాత్ లు కుట్టేటప్పుడు మీకు ఇబ్బంది ఉంటది. ఆ వీడియోలు అయితే నేను చూపించాను. ఈ మెయిన్ క్లాత్ లు అయితే ఫస్ట్ పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ ఫస్ట్ మనం బ్లౌజ్ కంపల్సరీ లైనింగ్ అయితే ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోండి. మినిమం 5 మినిట్స్ అన్న నానబెట్టాలి అర్జెంట్ ఉంటే. పెట్టేసుకున్న తర్వాత మనకు వాష్ చేసిన తర్వాత మంచిగా పిండి ఎండేసి, ఎండేసుకునేటప్పుడే కొంచెం నీట్గా ఎండేసుకోండి. కొంచెం తడితడి ఉన్నప్పుడే క్లాత్ని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని క్లాత్ని కొంచెం మళ్ళీ అటు ఇటు లాగి ఇట్లా నార్మల్ ఫోల్డ్ చేసి ఒక బెడ్ కిందన దేని కిందన పెట్టుకోండి. నేను లాగడం కూడా ఎలా వాష్ చేసుకోవాలి, వాష్ చేసిన తర్వాత ఎండేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎలా లాగాలి, లాగిన తర్వాత దాన్ని ఎలా ఫోల్డ్ చేసి పెట్టాలి అనే వీడియోలు చూపించాను. మన వీడియోలో ఉన్నాయి, మీరు అన్ని చూస్తే టిప్స్ ఫాలో కావచ్చు. రెండు క్లాతులు ఒకదాని మీద ఒకటి మన దగ్గర, ఈ సైడ్ అయితే క్లోజ్ సైడ్, ఈ సైడ్ అయితే క్లోజ్ సైడ్, కరెక్ట్ గా క్లోజ్ సైడ్, ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమో అంచులు.
ఓకే ఇట్లా వేసుకోవాలి. వేసుకొని వేసుకోస్తున్నాయా అనుకోండి, ఇలా చూసుకొని కింది వరకు కరెక్ట్గా ఒకటి లేకపోతే ఒకటి అన్నట్టు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకోస్తున్నది కట్ చేసి ఇలాగా కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ 2 పాయింట్స్ తోటి ఉంది, 2 పాయింట్స్ తోటి మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ఇది ఏం బ్లౌజ్? నేను హై నెక్ బ్లౌజ్, హై నెక్ క్రాస్ పట్టీలు చాలా హైట్ ఉంటుంది ఆంటీ, ప్లస్ మళ్ళీ చుట్టుకొలత ఎంతనో చెప్తా, నార్మల్గా ఇది మెజర్మెంట్ ఎంతనో చెప్తా. ఇదిగోండి హిప్స్ పట్టీ నుంచి పట్టుకోవాలి మెజర్మెంట్, ఎప్పుడైనా మొత్తం టోటల్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. 32 సైజ్ మన కాజా పట్టి అస్సలు లెక్క చేయద్దు, 32 సైజు, 32 సైజ్ బ్లౌజ్ హై నెక్. మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ లెంత్ ఎంత తీసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి ఒక 2 పాయింట్స్ తెలిస్తే చాలు మీకు హై నెక్ బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేయగలుగుతాము. అవేంటియో చూద్దాం. మనకు తెలిసిన పాయింట్ ఫస్ట్ చేసుకొని తెలియని పాయింట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం కింద మార్క్ చేసుకోవాలి కుట్టు మందం. కుట్టు మందం మొత్తం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పాయింట్ పెట్టుకునేది హైట్, హైట్ ఎంత ఉందో చూసుకోండి. మీకు టేపు కోసం వీళ్ళ హైట్ వీళ్ళ బాడీ మొత్తం బాడీ లూజ్ ఎంతనో చెప్పాను నేను, మొత్తం టేప్ లేకుండానే ఎక్కువ ఎగ్జాక్ట్ 14½ ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది ఒక పాయింట్, అంటే 14½ అనుకోండి, 14½కి మనం పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత మనకి హైట్ వచ్చేసి ఈ మొత్తం హైట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఓకే ఈ చుట్టుకొలత, ఇప్పుడు ఈ చుట్టుకొలత తీసుకోవాలి. చుట్టుకొలత తీసుకునే ముందు ఎలా పట్టుకోవాలి బాడీ ఈ బ్లౌజ్ అనేది, ఈ చుట్టుకొలతల 4 భాగాలు ఉంటాయి కదా, ఈ 4 భాగాలని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేయాలి. 4 సార్లు పక్కల కుట్లు వేసుకున్న ప్లేస్ని పట్టుకుంటే మనకు డబుల్ ఫోల్డ్ 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది. ఈ 4 ఫోల్డింగ్స్ ఇలా పెట్టేసి ఇలాగా మార్క్ చేయాలి. ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి, మన ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, ఈ సైడున ఇలాగా పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఒక 1 ఇంచ్ వదలండి. ఎందుకు ఎందుకు వదలాలి 1 ఇంచ్? మన బ్యాక్ సైడ్ డాట్స్ ఇస్తాం కదా, డాట్స్ కోసం. వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ 1 కుట్లకు 2 ఇంచెస్, 2 ఇంచ్ ఆర్ 1½ ఇంచ్, 2 ఇంచ్ తీసుకోండి కంపల్సరీ బ్లౌజ్లకు 2 ఇంచ్ తీసుకోవాలి. ఇదిగోండి 2 ఇంచ్. ఓకే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉన్నదో 11, ఇక్కడ ఎంత 11 మార్క్ చేసేసుకొని స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏమేమి డిఫరెన్స్ అవుతున్నాయో చెప్తాను. చాలా మందికి డిఫరెన్స్ అనేది తెలియదు, డిఫరెన్స్ చాలా ఉంటాయి, ఆ డిఫరెన్స్ కనుక్కోవడానికి లైట్గా ఒక లైన్ అయితే వేసిన. ఇప్పుడు ఇది ఇది సమానంగా ఒక బాక్స్ అయితే వేసుకున్నారు కదా, ఈ బాక్స్ వేసుకున్న దాంట్లో మన బ్లౌజ్ వస్తుంది. కానీ ఇక్కడ పెరుగుతుంది, చెస్ట్ భాగంలో పెరిగినప్పుడు పెరుగుతుంది, కొంతమంది పెరుగుతుంది కొంతమంది పెరగదు, ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఇది సెకండ్ పాయింట్ అయితే అయిపోయింది, అయిపోయిందా? ఇప్పుడు థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి కింద నుంచి మెడ, ఇది మెడ హై నెక్ కాబట్టి వాళ్ళకి మెడ హై నెక్ కాబట్టి వీళ్ళకి సేమ్ ఉంటుంది. ఎందుకంటే వాడు పైనుంచి ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూద్దాం అది కూడా, మనం వాళ్ళు ఎంత పెట్టుకున్నారో అంత పెట్టేసుకుందాం, ఎక్కువ పెట్టుకోవద్దు. ఓకే పెట్టేసుకున్నది థర్డ్ పాయింట్ అయిపోయింది, కింది నుంచి మెడ పెట్టుకోవడం థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, కింది నుంచి చంక భాగం. ఫస్ట్ బ్లౌజ్ అయితే మీకు కరెక్ట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది వాళ్ళు కరెక్ట్ ఇచ్చినప్పుడు. హై నెక్ బ్లౌజ్ గుర్తు మన హై నెక్కే ఇచ్చినప్పుడు ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది హైట్ పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడికే వస్తుందా, మళ్ళీ ఇక్కడ నుంచి చేస్తూ జరుగుతుందా చూసుకోవాలి కదా. చూసుకోవాలన్నప్పుడు ఏ పాటు చూసుకోవాలి? బుక్స్ పట్టి పట్టుకోవాలి. బుక్స్ పట్టి తీసుకొని ఇలా, అంటే మీకు ఇది డౌట్ ఉన్నది, చాలా చాలా మందికి ఇట్లాంటి డౌట్లు రావు. ముందు భాగం కూడా ఎక్కువ చాలా చిన్నగా దొరుకుతుంది ఆంటీ గారు,
ఇవ్వండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు మన చెస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది, బుక్స్ పట్టి ఇక్కడ వచ్చింది. ఇది ఇంకా చాలా ఈజీ. ఇలా వస్తే ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. చెస్ట్ వరకు ఎంత ఉన్నది? 9.2 ఉన్నది, 9.5 కూడా లేదు. ఇట్లా 9.2 పెట్టేసి ఇక్కడికి వస్తా అన్నట్టు. ఇలా అంటే మనకి ఇక్కడ ఇప్పుడు 2 ఇంచెస్ పుట్లకు ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ లేదు కదా, అంటే లైన్ బయటకు వచ్చింది. అంటే ఈ పార్ట్ కంటే ఈ పార్ట్ కొంచెం క్రాస్ గానే ఉంది అని మనకు అర్థమైంది అన్నట్టు. చాలా మందికి కొంచెం డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే ఇక్కడ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ వచ్చింది మేడం అని అడుగుతారు నేర్చుకుంటప్పుడు. నా దగ్గర నేర్చుకుంటారు కాబట్టి ఈ డౌట్స్ మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది అంటారు ఇక్కడ 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 కరెక్ట్ వచ్చింది కదా అంటారు. అది బ్లౌజ్ని బట్టి వస్తుంది. చాలా వివరంగా చెప్తున్నాను చూడండి, అది చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు కొత్తగా తెలియదు కదా, వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందుకని వాళ్ళకు క్రాస్ ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుంది, స్ట్రేట్ ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుంది. ఇలా చూసుకుందాం. ఇదేంది 4th పాయింట్ అయిపోయింది మనకు. ఇది 4th పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా లైన్ వేసుకో, వేసుకో అంతే. కానీ ఇక్కడ ఎక్కడికి వచ్చిందో తెలియదు కదా. 5th పాయింట్ వచ్చేసి మనకి ఇది ఎక్కడ షోల్డర్ అయింది, షోల్డర్ వచ్చింది, వచ్చిందా అని అప్ డౌన్ రౌండ్ చేయాలి. షోల్డర్ 8 ఇంచులకు వస్తుంది మనం మ్యాక్సిమం మనం చూసుకోవాలి. ఇలా ఉందా బ్లౌజ్? ఇలా పెట్టుకోండి. వాళ్ళ మెజర్మెంట్ కరెక్ట్ కాబట్టి వాళ్ళ ప్రకారంగా పెట్టుకుందాము. కొంతమందికి వాళ్ళ ఇచ్చిన ప్రకారం కూడా పెట్టుకోవాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది కదా. అదేం టెన్షన్ పడకుండా ఇంకా మార్చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇది తీయండి. తీసి మనం టేప్ తో చూసుకుందాం. 7 ఇంచెస్ ఉంది, ఎగ్జాక్ట్ గా 7 ఇంచెస్. ఓకే, ఇది 7 ఇంచెస్ వచ్చింది. ఇది 2 పావ్ వచ్చింది. ఇది టోటల్ గా 7 ఇంచెస్ షోల్డర్ మొత్తం. ఇది 2 పావు, ఇది 4.5. ఫోర్ అండ్ హాఫ్ అంటే కొంచెం ఎక్కువ, అటు పాయింట్ ఇటు పాయింట్ తక్కువ ఉన్నది. ఓకే, ఇగో నెక్స్ట్ వచ్చేసి కిందికి 8 ఇంచెస్. అయితే చాలా మందికి నేను ఏం చెప్తాను, ఒక్కోసారి చెప్తా కదా, ఇది మీరు 7.5 పెట్టినప్పుడు ఈ లెంత్ కూడా 7 పెట్టమంటారు కదా మేడం, ఈసారి ఎక్కువ ఉందా అని డౌట్ వస్తుంటది కదా కొంతమందికి వస్తుంది. అది ఎందుకు 7 అవుతుంది? మళ్ళీ ఈ సైడ్ వచ్చేసి మనం షోల్డర్ ఇలా డౌన్ చేస్తాం కాబట్టి. ఓకే, చేసిన తర్వాత వాళ్ళకి ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. రాకపోతే వాళ్ళు పెట్టిన తప్పు మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం 8.5 ఉంది, ఎక్కువ అయ్యింది కొంచెం తక్కువ. ఇలా ఇది మీకు చెప్పే దాంట్లో నేను ఇది 1st పాయింట్, ఇది 2nd, చాలా చెప్తున్నా కదా, ఇదే మెయిన్ పాయింట్ అన్నట్టు. 2 పాయింట్స్ తెలిస్తే చాలు మీరు ఈ బ్లౌజ్ కట్ చేయొచ్చు అన్న కదా, ఇదే పాయింట్. ఇలా పెట్టినాం ఇంతవరకు, ఇది పెరుగుతూ ఇది చేసినాం ఇంతవరకు. ఓకే, ఇప్పుడు చేసే పాయింట్ ఇంకొకటి, ఇట్లా పెట్టొద్దు. ఇందులో ఈ 1/2 ఇంచు తగ్గాలి, ఎందుకంటే మన పైన ఎక్కువ కదా, ఇక్కడ కొంచెం ముడత అనే వచ్చేస్తుంది రాకుండా ఇది తగ్గాలి. తగ్గి పాయింట్ ఇక్కడ నుంచి పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పైన ఎక్కువ బ్లౌజ్లకి. 8.5 కరెక్ట్ వచ్చింది కదా, ఇది కరెక్ట్ మార్క్. ఓకే, ఇక 2 పాయింట్స్ తెలిస్తే చాలు బ్లౌజ్ కటింగ్ చెప్పేస్తానని చెప్పిన కదా. 1st పాయింట్ ఇక్కడ పెట్టడం, 2nd పాయింట్ ఈ రౌండ్ గీయడం తెలుసుకోవడంలో మనం కరెక్ట్ చేస్తే మన బ్లౌజ్ అనేది కరెక్ట్ గా రాకపోవడానికి అసలు మార్కింగ్ అనేది ఉండదు. మీకు ఎంత ఇంపార్టెంట్ గా చెప్పానో చూడండి. ఇటుగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్
మళ్ళీ వాళ్ళ నెక్ చాలా చిన్న ఉంటుంది ఆంటీ గారు ఇక్కడ మెడ దగ్గర సన్ 1.5 ఇంచే డౌన్ చేసుకున్నారు. మనం కూడా అంతే చేసి అలాగే చేద్దాం. ఓకే, కట్ చేద్దాం రా సునీత. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, క్లియర్ అయినాయా, ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసేటప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ముందు భాగం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా